ఒక కోర్టులో బెయిల్ వచ్చేంత వరకు జడ్జిమెంట్ జడ్జి గారు బెయిల్ వచ్చేంత వరకు ఆయన కూర్చు అంటే జ్యుడిషియల్లో జడ్జి గారు సీట్లో కూర్చున్న తర్వాత బెయిల్ పిటిషన్స్ ఏమైనా ఉంటే జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఆ నోట్లో నుంచి ఏ పదాలు వస్తాయో అప్పుడే మనకు స్పష్టత ఏమొస్తుందంటే బెయిల్ ఇచ్చాము బెయిల్ ఇవ్వలేము. ఇది జడ్జి గారి యొక్క నోటి మాట నుంచి వచ్చిన తర్వాతనే అక్కడున్న అడ్వకేట్లకు కానీ అక్కడున్న వ్యవస్థకు తెలుస్తుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కవిత బెయిల్ జడ్జి గారు చెప్పకముందే 3-4 రోజుల కిందనే మరి కవితకు బెయిల్ వస్తుందని టిఆర్ఎస్ సోషల్ మీడియాలో ప్రచారము, కేటీఆర్ 2 రోజుల ముందే ఢిల్లీకి వెళ్ళి కవిత బెయిల్ రాగానే ఒక రాజకీయ వాతావరణాన్ని సృష్టించుకొని ఆమెకు స్వాగతం పలికి ఒక కార్యాచరణ. దీన్ని చూస్తుంటే మనకేమనిపిస్తుంది? అసలు ఏ ఛానల్ ఏ మీడియా వాళ్ళు ఆఫ్దిర్ కార్డులు ఏం చెప్తున్నారంటే నేను 3-4 రోజులు చూస్తున్నా బెయిల్ వచ్చేస్తుంది అయిపోయినట్టే, బెయిల్ వస్తుంది అయిపోయినట్టే అని ఇక్కడ రిపోర్టర్లు చెప్తున్నారు. తెలంగాణ గడ్డ మీద రిపోర్టర్లు చెప్తున్నారు అంత. జడ్జి చెప్పాల్సిన జడ్జిమెంట్ ఈడ అడ్వకేట్ ఈడ రిపోర్టర్లే చెప్పేస్తున్నారు. ఈడ వాళ్ళు బీఆర్ఎస్ రిపోర్టర్లే చెప్పేస్తున్నారు. ఇది విచిత్రమైన సంఘటన. జ్యుడిషియల్ బెయిల్ జడ్జి గారు చెప్పకముందే బీఆర్ఎస్ రిపోర్టర్లు సోషల్ మీడియాలో వైరల్ ఏర్పాట్లు హంగామా. ఈ 5 నెలలు ఆమె జైల్లో ఉన్నదానికి ఆమెను కొంత బాగా ఎక్స్పోజ్ చేసి కొంత దాన్ని క్రియేటివ్ రాజకీయంగా బెనిఫిట్ తీసుకోవాలని ఒక డయాగ్రాము ఒక డిజైను. ఇది విచిత్రమైన. జడ్జి గారు చెప్పకముందే టిఆర్ఎస్ రిపోర్టర్లు జడ్జిమెంట్ ఇచ్చేసారు. ఇక్కడ జడ్జి గారు చెప్పకముందే కేటీఆర్ గారు ఆల్రెడీ లీక్ ఇచ్చేసిండు. జడ్జిమెంట్ రాకముందే కేసీఆర్ గారు ఆల్రెడీ డిజైన్ తయారు చేసిండు. ఇప్పుడు అంటే బీజేపీ ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీకి ఈ వాళ్ళ యొక్క ఒప్పందాలు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వము జడ్జిమెంట్ జడ్జి ఇవ్వకముందే కేసీఆర్కి కేటీఆర్కి హరీష్ రావుకి బెయిల్ వచ్చేస్తుంది ఫలానా రోజు అని వారు చెప్పడము, దాని తగ్గట్టుగానే జ్యుడిషియల్ జడ్జిలు బెయిల్ ఇవ్వడము, వీళ్ళు మొదలే ఏర్పాట్లన్నీ రాజకీయంగా ఏర్పాట్లు చేసుకోవడం విచిత్రమైన పరిపాలన దేశంలో. అంటే దీనికి కారణం ఏందయ్యా అంటే బీజేపీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం రాకముందు అధికారం వచ్చే పరిస్థితులను గమనించి అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ఆలోచన ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ని బీఆర్ఎస్ బీజేపీ కలిసిపోయే ఒక ప్రక్రియలో భాగమే ఆ లిక్కర్ స్కీమ్ని బయటికి తీసిరు. ఈ లిక్కర్ స్కీమ్ని అడ్డం పెట్టుకొనే కవితని ఆయన డిప్యూటీ సీఎం సిసోడియా ఆయనని కేజ్రీవాల్ని కేజ్రీవాల్ని 15 నెలల తర్వాత రిలీజ్ చేశారు. ఎందుకంటే తప్పని పరిస్థితి వచ్చేసిందిగా. ఎవరు కేజ్రీవాల్ కాదు సిసోడియాని, కేజ్రీవాల్ని కూడా అట్లనే పెండింగ్ పెట్టుకున్నారు. ఇక కేసీఆర్కి మోడీ గారికి బీజేపీకి కేటీఆర్కి ఒప్పందం అయినట్టుగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇప్పుడు బీజేపీ యొక్క వ్యూహం ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఇక్కడ ముఖ్యమంత్రి
ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది, సోనియా గాంధీ రాహుల్ గాంధీ కార్యకర్త నాయకత్వం ఇక్కడ బలంగా ఉంది. తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ పార్టీ మంత్రులు, గవర్నమెంట్ మంత్రులు కానీ నాయకులు కానీ బలమైన క్యాడర్ ఉంది. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కన్నా గ్రహించినటువంటి బీజేపీ అధిష్టానము బీఆర్ఎస్ని భవిష్యత్ ఎన్నికలు అంటే ఇక్కడ తెలంగాణలో వచ్చే ఎన్నికలు. అందుకే ఉదాహరణ చెప్తున్నా, మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పాత్ర ఏంది, డమ్మి పాత్ర పోషించింది. 15 అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, మీరు 10 సార్లు 10 12 ఎంపీ సీట్లు ఉన్న బీఆర్ఎస్ పార్టీ మొన్న ఎన్నికల్లో ఒక్క సీటు గెలవకుండా మీరు సరెండర్ అయింది వాస్తవమే అనే దానికి ఈరోజు కవిత బేలు నిదర్శనం. ఈ కవిత బేల్ కండిషన్ లో భాగమే బిఫోర్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీ గెలిచేటట్టుగా ఇండైరెక్ట్ గా బీఆర్ఎస్ కేసీఆర్ గారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాయకులకు కార్యకర్తలకు న్యూట్రల్ చేసి బీజేపీ ఓట్లు వేయించారు. ఇప్పుడు కేసీఆర్ సొంత జిల్లా, మరి అక్కడ తిరుగులేదు అన్నటువంటి రాజకీయ సందర్భాల్లో మరి అక్కడ ఎక్కడ ఏది గెలవపోయినా మెదక్ పార్లమెంటు బీఆర్ఎస్ఏ గెలుస్తుంది, కేసీఆర్ మాట నిలబడుతుంది. ప్రభువులు చుట్టారు అన్న ప్రచారంలో ఉన్న హరీష్ రావే సక్సెస్ చేసుకుంటాడన్న రాజకీయ పరిస్థితులలో ఎట్లా ఓడిపోయింది బీఆర్ఎస్? అక్కడ ఓడిపోవడమే కాదు, మూడవ స్థానానికి మెదక్ కేసీఆర్ సొంత జిల్లాలో మూడవ స్థానం బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? కవిత బేలు ప్రక్రియలో భాగమే సొంత పార్లమెంటు వదులుకున్నాడు అనే ఒక రాజకీయ పరిస్థితి. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మంత్రులు మొదటి నుంచి కూడా 14 సీట్లు మాకు కాంగ్రెస్ కు తెచ్చుకుంటామనే కాన్ఫిడెన్స్ కారణం ఏంటంటే, ఆ రెండు పార్టీలు దూరం ఉన్నాయి కదా అనుకున్నాం, కానీ అంతర్గతంగా లోపల ఒప్పందాల చీకటి ఒప్పందాల ప్రక్రియ భాగంలోనే ఒక ఎంపీ బీఆర్ఎస్ గెలవకుండా బీజేపీకి సహకరించింది. అందుకే తెలంగాణ ప్రాంతంలో పార్లమెంట్ ఎన్నికల్లో మాకు 4 5 6 తగ్గినాయి, బీజేపీకి 8 వచ్చినాయి. ఇది నిజం, ఇది వాస్తవం, ఇది రాజకీయ విమర్శ కాదు.